ఆది కాండము పరిశుద్ధ గ్రంథములోని మొదటి గ్రంథము దీనిలోని అధ్యాయాలు 50 వచనాలు 1533 చారిత్రక వచనాలు 1385 ప్రశ్నలు 148 ప్రవచనములు 146 నెరవేరిన ప్రవచనములు 123 నెరవేరని ప్రవచనాలు 23 పెద్ద అధ్యాయము 24 చిన్న అధ్యాయము 16 ఈ గ్రంథములో రాయబడినటువంటి దేవుని ఆజ్ఞలు 106 దేవుని వాగ్దానములు 71 దేవుని ప్రత్యేకమైనటువంటి వర్తమానములు 95 హెచ్చరికలు 326 ఆదికాండము ఉద్దేశం ఏమిటంటే ఈ భూమి విశ్వము ఈ లోకం యొక్క సృష్టిని గురించి మనందరికీ తెలియజేయడం దేవునికి మానవునికి మధ్య ఉన్న సహవాసము అదేవిధంగా దేవుని ఆరాధించుటకు ప్రజల కూటమిని ప్రత్యేకపరచుట అనే విషయాలు గ్రంథకర్త మోషే కాలము క్రీస్తుపూర్వము 1480 నుంచి 1410 మధ్యలో ఈ గ్రంథంలోని ప్రముఖ వ్యక్తులు ఆదాము హవ్వ హేబేలు హానోకు నోవహు అబ్రహాము షారా యాకోబు యోసేపు ఈ గ్రంథంలోని ముఖ్యమైన వచనాలు ఆదికాండము 1:27 వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను ముఖ్యమైన వచనాల్లో రెండవది ఆదికాండము 12:2-3 వచనాలు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించు వాని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనెను ఆదికాండం యొక్క ప్రత్యేకత ఆశ్చర్యం గొలిపే విషయాలు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఈ ప్రపంచమంతటా తనంతట తానే కలిగింది అనే సైన్స్ భావజాలానికి ఈ వచనము ఒక సవాలుగా ఉన్నది విశాలమైన ఆకాశము విశ్వములు వెలుగుతున్నటువంటి నక్షత్ర మండలం కోట్ల కొలది నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం 2000 కోట్లకు మించిన నక్షత్రాలు వాటి యొక్క గ్రహాలు ఉపగ్రహాలు వీటినన్నిటినీ దేవుడు సృష్టించాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరిచింది ఈ నక్షత్రాలలో భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు సూర్యునికి భూమికి మధ్య గల దూరము 148.8 అంటే 148.8 కిలోమీటర్లు సాధారణంగా మన భూమిపై 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో నీరు వేడెక్కి ఆవిరవడం ప్రారంభమవుతుంది సూర్యునిపైన ఉష్ణోగ్రత ఎంతో తెలుసా 35,000 సెంటీగ్రేడ్ సూర్యునికి భూమికి మధ్య దూరము ఒకవేళ తక్కువ ఉంటే మన భూమి ఎడారిగా మారిపోయి ఉండేది ఒకవేళ భూమికి సూర్యునికి మధ్య దూరము ఎక్కువగా ఉన్నట్లయితే భూమి మంచుకొండగా మారిపోయి ఉండేది కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా దేవుడు వీటి మధ్య దూరము తగ్గిన రీతిలో ఉండేలాగున ఆయన అమర్చాడు తగినంత ప్రాణవాయువు మంచినీరు వాతావరణం ఉండడం వల్ల భూమి మనం సూర్య కుటుంబంలో జీవించడానికి తగిన గ్రహముగా ఎంచబడింది ఒక నక్షత్ర సమూహమైన వేలకొలది నక్షత్ర మండలాలు గంటకు 490,000 మైళ్ళ వేగంతో తిరుగుతుంటాయి అది ఒకసారి తిరగడానికి 200 లక్షల సంవత్సరాలు పడుతుంది ఈ కోట్ల కొలది నక్షత్ర రాశులన్నీ సూచింపబడిన మార్గముల ద్వారా దేవుని ఆజ్ఞకు తగినట్లు క్రమము తప్పకుండా తిరిగి వచ్చుచూ ఉన్నవి ఏ ఒక్కటి కూడా తమ మార్గములను తమ సరిహద్దులను తప్పి తిరగటలేదు ఇదంతా చూస్తూ ఉంటుంటే ఇదంతా దేవుని యొక్క అదృశ్య శక్తి లేకుండా జరుగుతుందని మీరు నమ్మగలరా కానీ అదే వాస్తవం ఆదికాండములో ఆకాశమును భూమిని సూచించిన కాలమును దేవుడు బయలుపరచుట లేదు కానీ చరిత్రకు వేరైన కాలము ఆదియందు అనే పదముతో పరిశుద్ధ గ్రంథము ప్రారంభించబడింది ఇందులో సృష్టి ప్రారంభము మానవుని జాతి ప్రారంభము పాపము మరియు పతనము పాపము నుండి విమోచనము కుటుంబ జీవిత ప్రారంభము సమాజము చెడిపోవడము దేశములు భాషలు ప్రారంభము హీబ్రూ యొక్క భాష ఉపయోగంలోనికి రావడము అనే విషయాలను మనం ప్రధానంగా గమనించవచ్చు ఆదికాండమును 3 భాగాలుగా మనం విభజించినట్లయితే మొదటి భాగంలో 1 అధ్యాయం నుంచి 11 అధ్యాయములు మనం తీసుకుందాం వీటిలో సృష్టి గురించినటువంటి వివరాలు క్రీస్తుపూర్వము 4000 సంవత్సరాలు లేదా అంతకుముందు ఎందుకంటే ఆదికాండము 1 అధ్యాయం 1 వచనంలో ఆదియందు అని ఉన్నది కాబట్టి 4000 సంవత్సరాలు లేదా అంతకుముందు నుంచి మొదలుకొని తెరాహు మరణమైన క్రీస్తుపూర్వము 2090వ సంవత్సరం ఆదికాండం 11:32 వరకు
సుమారు ఇంచుమించు 2000 సంవత్సరాలు పైబడిన చరిత్ర మనం ఇందులో చూడవచ్చు. రెండవ భాగము 12వ అధ్యాయం నుంచి 38వ అధ్యాయంలో అబ్రహాము తన స్వదేశమును విడిచి బయలుదేరిన కాలం మొదలుకొని యోసేపు ఐగుప్తుకు చేరు వరకు గల మధ్యకాలము క్రీస్తుపూర్వము 2090 నుంచి క్రీస్తుపూర్వము 1897 వరకు సుమారుగా 193 సంవత్సరాల చరిత్ర ఈ రెండవ భాగంలో చూడవచ్చు. అదేవిధంగా మూడో భాగంగా 39వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపు ఐగుప్తులో జీవించిన కాలాన్ని అనగా క్రీస్తుపూర్వం 1897 నుంచి 1905 సుమారు 93 సంవత్సరాల చరిత్రను మనం చూడవచ్చు. మన జీవితంలో వచ్చే 6 ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఈ గ్రంథంలో మనం చూడగలం. మొదటిది, దేవుని యొక్క దైవిక గుణాతిశయములు ఏంటి? రెండవది, మానవుని యొక్క జన్మము ఎలా ప్రారంభమైంది? మూడవది, పాపము ఎట్లు ప్రారంభమైంది? నాలుగవది, మానవుడు దేవుని యొద్దకు తిరిగి ఎలా రాగలడు? ఐదవది, దేవుని ప్రేమ లభించడము ఎలా? చివరిగా ఆరవది, దేవునితోనూ మానవునితోనూ నిష్కల్మషంగా జీవించడం ఎలా? ఈ 6 ప్రశ్నలకు మనకు సమాధానం ఆదికాండం నుంచి దొరుకుతుంది. దేవుడు ఆదామును నేలమంటితో రూపించి ఆయనలోనికి తన జీవవాయువును ఊది ఆదామును తయారు చేశాడు. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండడానికి దేవుడు హవ్వను కూడా తయారు చేసి వారిరువురికి వివాహం చేసి ఏదేను తోటలో వారిని ఉంచాడు. వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చి ఆజ్ఞానుసారంగా ప్రవర్తించమని వారికి చెప్పాడు. కానీ సర్పము మోసము చేత హవ్వ మోసగించబడి ఆదామునకు కూడా మరి తినవద్దన్న పండ్లను ఇచ్చి వారిద్దరూ తినడం వల్ల దేవునికి విరోధంగా అవిధేత చూపించడం వల్ల పాపం చేసి మరణాన్ని సంపాదించారు. దేవుడు వారిని ఏదేను వనం నుంచి బయటికి పంపించి వేశాడు. తర్వాత ఆదాము హవ్వలకు దేవుడు తోడు ఉన్నప్పటికీ ఆదాము హవ్వల సంతానమైనటువంటి కయ్యేను హేబెలును గురించి మనం ఆలోచన చేసినట్లయితే కయ్యేను హేబెలును చంపడం అనే అత్యంత దారుణమైన విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. దీని ద్వారా బైబిల్ గ్రంథంలో మొదటి హత్యను మనం ఇక్కడ చూస్తాం. ఆదాము కుమారులు భూమి మీద విస్తరించినప్పుడు భూమిపైన బలత్కారము పాపము మరి చెడుతనము అధికమైనప్పుడు దేవుడు భూమి మీద నీతిమంతుడైనటువంటి నోవాహును ఆయన కనుగొన్నాడు. నోవాహుకు చెప్పాడు, నీవు ఒక వాడును తయారు చేసుకోమని, మరి జలప్రలయం రాబోతుందని, ఈ జలప్రలయం ద్వారా నేను భూమి మీద ఉన్నటువంటి మానవాళినంతటిని తుడిచిపెట్టబోతున్నాను, వారు చేసిన పాపాలు నా దృష్టికి చాలా గొప్పవిగా ఉన్నాయి కాబట్టి ఈ భూమి అంతటిని నేను తుడిచిపెట్టబోతున్నాను, నిన్ను నేను కాపాడుతాను, నీ కోసం నీ కుటుంబం కోసం వాడను తయారు చేసుకోమని, మరి నేను సృష్టించిన ప్రతి జాతి జీవులలో నుంచి 2-2 నీవు వాడలోనికి తీసుకొని రావాలని చెప్పినప్పుడు నోవాహు ఆ విధంగా చేశాడు. సో ఆ విధంగా జలప్రలయం నుంచి నోవాహు కుటుంబము తప్పించబడింది. ప్రపంచమంతా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత మరలా కొత్త ప్రపంచం ప్రారంభమైంది. నోవాహు నుంచి నోవాహు ఆయన యొక్క కుమారులు భూమి మీద విస్తరించినప్పుడు మరలా దేవునికి అవిధేత చూపించడము పాపం చేయడం వల్ల మళ్ళీ కూడా భూమి మరి బలత్కారం చేత పాపం చేత నిండిపోయినప్పుడు నరుల యొక్క కుమారులు పాపమును అత్యధికంగా జరిగిస్తూ వారు తమకు సొంత రాజ్యాలను కట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు బాబేలు గోపురం నిర్మాణం గురించి మనం చూస్తాం. బాబేలు గోపురం నిర్మాణం జరుగుతున్నప్పుడు దేవుడు దిగివచ్చి వీరందరూ ఒకటే చోటను ఉండిపోకూడదు, వీరు ప్రపంచమంతా విస్తరించాలని చెప్పి వారందరినీ చెదరగొట్టినట్లుగా వారి యొక్క భాషలను తారుమారు చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ దేశాలు ప్రారంభం కావడం, భాషలు ప్రారంభం కావడం అనే విషయాలను మనం నేర్చుకుంటాం. జనులు ప్రపంచమంతా విస్తరించినప్పుడు వారిలో నుంచి దేవుడు అబ్రహామును ఎన్నుకోవడం, అబ్రహామును ఆయన పిలిచి ఆయనతో వాగ్దానం చేయడం, తన వాగ్దానాన్ని అబ్రహాం జీవితంలో నిజం చేయడం, అబ్రహాముకు కుమారుని ఇవ్వడం, తర్వాత ఇస్సాకు జన్మించడం, ఇస్సాకుకు యాకోబు యాషావు జన్మించడం, వీరిద్దరిలో నుంచి దేవుడు యాకోబుని ఎన్నుకోవడం, యాకోబు యొక్క జీవితము, యాకోబుకు కలిగినటువంటి 12 మంది సంతానము, వీరి యొక్క సంతానంలో నుంచి దేవుడు యోసేపును ఎన్నుకోవడం, యోసేపును దేవుడు మరి తన భవిష్యత్ ప్రణాళికలో ఇజ్రాయేలులందరినీ కాపాడడానికి ఐగుప్తు దేశానికి తీసుకుని పోవడం, బానిసలా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి గవర్నర్గా మారడం, ఈ యొక్క చరిత్ర అంతా ఆదికాండము గ్రంథంలో మరి వివరంగా రాయబడింది.